ఏంటని పొద్దుగాలు పొద్దుగాలు ఈ రామాయణం మనకి. అవిష్ నాతో పంపించినంత వరకు, 2 రోజులు మా ఇంటికి పంపించినంత వరకు రోజు ఇలా వస్తున్నాను. భయం అనిపిస్తుంది. భయం అనిపిస్తే నేను ఏది మాట్లాడినా తప్పు అవుతాయి. వాళ్ళు ఏమంటావు? ఏం పిచ్చా నీకు, అమ్మ వచ్చి అన్న అవుతే పంపిస్తావా? మేము మీరు ఇట్లా ఇట్లా ఇబ్బంది పెట్టకుండా, మేము మాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది మీరు ఇట్లా చేస్తుంటే. పంపించు లేడు మేడం, అట్లెట్లా మేడం, నేను మేడం మీరు టూ మచ్ చేస్తున్నాడు, మేము పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి వస్తుంది. లేదు మేడం, మేడం ప్లీజ్ సదాయించుకోండి, బ్యాగ్ ఇచ్చేసుకోండి. ఏ విధంగా హ్యాండిల్ చేయాలో నాకు అర్థమైతలేదు. నిన్ను వచ్చింది చూసినావా ఆంటీ? ఏంది పొద్దుగాలు పొద్దుగాలు ఈ రామాయణం మనకి? ఏంది 8 o'clock? చూడుగా చూడు వచ్చింది. ఏం చేసాం పోతా అంటే? ఏంది ఇక్కడ ఉంది, అరే పక్కింది. నేను మీకే చూసిన అర్థమైంది. బ్రష్లు కూడా చేసుకోలేను. అవిష్ నాతో పంపించినంత వరకు, 2 రోజులు మా ఇంటికి పంపించినంత వరకు రోజు ఇలా వస్తున్నాను. అది కరెక్టే మ్యామ్, కానీ మేము బ్రష్లు చేయలేము, ఛాయలు తాగలేము. మీరు ఇంత మార్నింగ్ వస్తే ఎట్లా చెప్పండి ఒకసారి? మీరే కదండి రమ్మన్నారు, రోజు రెగ్యులర్ గా వచ్చి చూసి వెళ్ళిపోండి అని అన్నారు. అవును నేను అన్నాను, బట్ మీరు లే మేడం, కొంచెం అర్థం చేసుకోండి. ఇంత మార్నింగ్ మీరు వస్తే మేము బ్రష్ చేసుకోకుండా అవన్నీ ఏం చేసుకోకుండా ఎట్లుంటాం చెప్పండి ఒకసారి. అవీష్, అవీష్ నువ్వు నాతో వస్తే లేదండి, ఆయన వస్తా అంటే ఇట్లా వస్తాను అంటున్నాడు కదా. వస్తావా? అవి పోదు, అట్లా చేయద్దు. లే మేడం, లేదు లే మేడం, మీరు మీరు ఇంత మార్నింగ్ వస్తుందండి, రోజు రెగ్యులర్ గా రండి వచ్చి చూసుకోండి అని అన్నారు. కరెక్ట్ కానీ మీరు ఇంత మార్నింగ్ మార్నింగ్ వచ్చేసి రావిష్ రావిష్ అంటే ఎట్లా అండి? అవిష్ నాకు గుర్తు వచ్చాడండి, అందుకు వచ్చేసాను. అబ్బా ఇదేంది దా అవిష్, నువ్వు వచ్చే వాళ్ళకి చాక్లెట్ ఇస్తాను దా. ఓపెన్ చేయాలి, ఏం చేయాలి మనం? డోర్ ఓపెన్ చేయాలి, రండి మేడం. ఎందుకండి మీకు అవిష్ అంటే అంత ఇష్టము? అవి అమ్మే కళ్ళు వచ్చింది. ఏం భయం అనిపిస్తుంది? భయం అనిపిస్తే ఇంకా నేను ఏది మాట్లాడినా తప్పు అవుతాయి. పోయి మాట్లాడుకో. ఓ పిల్లగాడిని అయితే గుంజుకోవచ్చు, చూస్తున్నారు జాగ్రత్త. పళ్ళు మీద అభిషేడు బ్రష్ చేసిందా? ఓకే అవి నిన్నటి వాడకు భయపడినావు కదరా అవి, ఇప్పుడు ఏం రా మళ్ళీ? అవిష్
వాడు ఒకటి నేను మస్తు ఏడ్చిండి, ఇప్పుడేమో కూర్చుని ఎంత మంచిగా కూర్చుని చూసాం. ఏంది ఆడు చాక్లెట్ చూడగానే మారిపోయినాడు. చాక్లెట్ కాదు, నిన్న కూడా చాక్లెట్ తీసుకుని వచ్చిందా? అయ్యా నేను ఒక్క చాక్లెట్ ఇవ్వాలి, నీ చాక్లెట్ తీసుకొస్తే మారిపోయిండు. ఆడిపోలేదే, అది ఏందైందో కూడా నాకు అర్థం లేదు. చాక్లెట్కి అయితే అడుగు లొంగాడు. నిన్న నిన్న కూడా చాక్లెట్ తీసుకుని వచ్చిందామె, దూడ పని చేయమని ఆమె ఇంటి మంచి ఉండదు. నా కొడుకుని తీసుకోపోవాలి ఆమె. ఇది అవునే దూ కొడుకు మమ్మల్ని ఏం కాదు. ఏంది ఒకటిసారి ఇట్లా చేంజ్ అయినాడు? నాకేం తెలుసు, నేనే షాక్ లో ఉన్నాడు. ఎందుకు అంత మంచి మాట్లాడుతున్నా అని చెప్పేసి వన్ అవర్ ఏం కదా వచ్చి వన్ అవర్ అయితే వన్ అండ్ హాఫ్ అవర్ అవుతున్నాడు. కింద ఎంతసేపు వెయిట్ చేసిందో తెలియదు. వాళ్ళు ఏమంటావు? ఏ ఏం పిచ్చా నీకు, అమ్మ వచ్చి అన్న అవుతే పంపిస్తావా? పంపించడం ఎందుకంటే నేను ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలని చెప్పేసి ఆంటీ చూసినావు కదా ఈరోజు వెళ్ళిపోండి అని చెప్పేసి అన్న. రేపు మేము ఉండట్లేదు, మేము వెళ్ళిపోతున్నాము, వెకేషన్ పోతున్నాం. ఎందుకు కొడుతున్నావు మేము ఇంటే? ఇంటే నాకేం, వెకేషన్కి పోతున్నాం మేము అని చెప్పేసాను. మేము బయటికి వెళ్తున్నామని చెప్పేసాను. సబ్స్క్రైబర్ కదా కరెక్టే వినే. ఇప్పుడు డైలీ వస్తే ఇంత సరే, ఒక 1 o'clock 2 o'clock వస్తే మనం కొంచెం పొద్దుగాలు పొద్దుగాలు కాదు బ్రష్ే చేయలే, ఏం దినలే, ఆడు దినలే, చిన్నోడు దినలే, స్నానాలు కాలే, ఇంత పొద్దుగాలు పొద్దుగాలు వస్తే ఇంటి తీసుకుపోతా అంటే ఇట్లా ఏం చేస్తుంది చూడుకోక సార్. ఆగా నేను చూస్తాను. రెండుసార్లు ఇట్టింది కెమెరా పట్టుకుంటాను. రేపు యూట్యూబ్లో రిలీజ్ అయితే అంతే. ఏంది లే మేడం, మేము మీరు ఇట్లా ఇట్లా ఇబ్బంది పెట్టకుండా, మేము మాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది మీరు ఇట్లా చేస్తుంటే. లే మేడం వద్దు, అవి అవి వద్దు నానా, అవి అవి వద్దు వద్దు నానా. లే మేడం రాడు, తనకి ఇష్టం లేదు రావచ్చుడు. లే మేడం ప్లీజ్ ప్లీజ్ వద్దు మేడం, మీరు అట్లా అవి ఎందుకు వద్దని చెప్తుండ్రు, నాటకాలు చేస్తున్నావు. మీరు మార్నింగ్ 8 o'clock వచ్చింది మేడం, మేము అసలు ఏం పనులు కూడా చేసుకోలేము ఇంట్లో, కొంచెం అర్థం చేసుకోండి మీరు. పంపించు లేరు మేడం, అట్లా అట్లా లేరు, కొంచెం మాకు ఇబ్బంది అవుతారు మేడం. మీరు ఏదో ఇష్టం కాబట్టి నేను ఇంటి దాకా వచ్చి పలకరించినందుకు మీరు ఇట్లా చేసి ఎట్లా చెప్పండి. వద్దు మేడం, మీ చాక్లెట్స్ కూడా వస్తుండేది మీరు మీరు మరి ఇచ్చేసి నాన్న చాక్లెట్స్. ఏ లే అరే అరే, నువ్వు చాక్లెట్కి మరీ టూ మచ్గా చేస్తున్నావు విష్ణు, నువ్వు చెప్తున్నా మ్యామ్ మీరు ఇట్లా చేసారంటే మొత్తం రికార్డింగ్ చేస్తాం మళ్ళీ, నేను చెప్తున్నా ప్లీజ్ మరీ బండి చేస్తున్నాను మీరు. పిల్లలు అన్న వాళ్ళు వస్తారు, నిన్న చూసింది కాబట్టి ఇవాళ వస్తా అంటున్నాడు. కాదు ఎట్లా తీరిందండి మీకు పని, 8 o'clock వచ్చేసిను. అవ ఇప్పుడే వేసింది పిల్లగాడు. ఏ అవి ఏంద్రా ఎక్కరా నాన్న, ఏ నాన్న వద్దు నాన్న ఎక్కరా వద్దు, ఏదో మూడు వద్దంటే లోపట్లాడు వాడు లోపల చాక్లెట్ నేను ఇప్పిస్తాను వాడు చాక్లెట్ కేసి తెలిసి.
మాకేం తెలుసు మేడం, మీరు మీ మనసులో అంతా ఉన్నదంటే నేను రమ్మని కూడా అనకపోతుంటున్నాను తెలుసా. పిల్లలు లేకుంటే వేరే పిల్లల్ని చూడనీకి వస్తారు, కానీ మొత్తానికి నాకు కావాలి అని అంత ఉంటే నేను మేమేం చేస్తాం? ప్లీజ్, ఇష్టం అందరికి ఉంటుంది, ఇష్టం ఇష్టంలో ఒక ఫరక్ అనేది ఉంటుంది. కానీ నీది ఏంది, నీది వేరే ఇష్టం, అది వేరే ఇష్టం ఉంటుంది అంటే నీకు పిల్లలు లేరు, వేరే పిల్లలు కావాలి అన్నట్టు ఆరాటం. కానీ ఫ్రీగా కన్నపే అనొద్దు, కానీ వద్దామా ఇంకోసారి ఇట్లా చేస్తా అంటే అట్లా ఎట్లా మేడం? మేడం మీరు టూ మచ్ చేస్తున్నాడు, మేము పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి ఇస్తాను. ఎందుకు మేడం? అట్లెట్లు ఇస్తాం మేము కన్న తల్లి ఉండి ఇష్టపడి ఎట్లా పోతా? మళ్ళీ ఎందుకు రమ్మంటావు అందరినీ లోపలికి? పెద్ద దిల్లు ఉన్నట్టు సబ్స్క్రైబర్ కదా అని చెప్పేసి నాకు తెలిసి ఇట్లా చేస్తారా మీరు? మేడం మీరు వెళ్ళండి మేడం, ఇప్పుడు ప్లీజ్ పంపించండి మేడం, మీరు వెళ్ళండి ప్లీజ్. మేడం మేడం ప్లీజ్ మేడం మేడం లేదు మేడం 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 రాను మేడం ప్లీజ్. మీరు కాల్ చేసే మీరు ప్లీజ్ చూపిస్తున్నావు. లేవా, మన దగ్గర చాక్లెట్లు ఫ్రిడ్జ్లో మస్తున్నాయి, పో పారం చాక్లెట్లు మస్తున్నాయి తినిపో. ఏమి చాక్లెట్ పోతారా మేడం? మీరు అట్లా చేయొద్దు మేడం ప్లీజ్, నాకు గలీజ్ అనిపిస్తుంది. మరి మీరు ఓ యాజ్ ఎ ఫ్యాన్ గా వచ్చినా నేను అభిష్ గారి వీడియోస్ చూస్తారు, నచ్చితే అంటేనే నేను ఇక్కడ దాకా రానిచ్చాం మేడం లోపలికి. అవును మేడం, నేను తప్పై మేము ఇప్పుడు నేను ఇప్పుడు రావద్దు అంటున్నాను మేడం, మీరు రమ్మని చెప్పిన కదా ఇప్పుడు రావద్దు అని చెప్పేసి. ఇట్లనే అలవాటు అవుతుంది అందుకే అంట నేను, ఒక్కసారి మనుషులను గుర్తించుకోరా అని చెప్తా. లేదు పిల్లలు, చిన్న చిన్న పిల్లలు చాక్లెట్లకు అలవాటు అవుతారు, రెండు మూడు రోజులు ఆమె వస్తుంది ఆంటీ కదా అని అట్లనే వెళ్ళిపోతారు. ఒకసారి బయట ఆడుకుంటారు పిల్లలు, వీడికి వచ్చి ఇట్లనే తీసుకొని పోతారు, చెప్పిపోతుందా ఇమే? అప్పుడు ఎత్తుక్కుంటే ఎత్తుక్కుంటే కూర్చుందాం మనం. ప్లీజ్ అమ్మా, నేను అంటే వస్తా, నాతో పాటు నా దగ్గర ఉండరు నా పిల్లలు. నేను నేను ఇప్పుడు కాదు మేడం, తర్వాత ఎప్పుడన్నా వీలు చూసుకొని తీసుకొని వస్తాను మేడం. మీ ఫోన్ నంబర్ మీ అడ్రస్ రాడు మేడం, మీకు అర్థమవుతుందా? లేదు మేడం మేడం ప్లీజ్ సదాయించుకోండి, బ్యాగ్ ఇచ్చేసుకోండి. వెళ్ళండి మేడం. లేదు మేడం ప్లీజ్, ఏంది అది నీకేమైంది? అరే విని ఆగు, నిజ రాడు కొంచెం ఆగు. చాక్లెట్లకు మరి టూ మచ్ చేస్తున్నాడు వీడు, తినే ఒక పౌచ్ చటాకు కూడా తిన్నాడు, మళ్ళీ నాటకాలు చేస్తున్నాడు. సో గాయ్స్, ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ ఉంది. ఆ అమ్మాయి వచ్చేసి రియాన్స్ని అవిష్ని తీసుకెళ్తా అని చెప్పేసి నియర్లీ 3 అవర్స్ దాకా మమ్మల్ని దమ్దమ్ చేసేసింది రియల్లీ. సో చాలామంది కామెంట్ చూశాను, ఏంటంటే మీ ఇంటికి సబ్స్క్రైబర్స్ వస్తే ఏ విధంగా ట్రీట్ చేస్తుండు అని చెప్పేసి అంటున్నారు. బట్ ఒకటి ఏమంటున్నానంటే, సబ్స్క్రైబర్స్ వస్తే నేను ఎప్పుడు మంచిగానే ట్రీట్ చేస్తాను గాయ్స్. ఆ మంచితనమే డిసడ్వాంటేజ్గా మారిపోతుంది వాళ్ళకైతే. పిల్లలని ఒక్కసారి మీరు ఆలోచించండి, ఏ పిల్లలని మీరు పంపిస్తారు చెప్పండి? మీ పిల్లలని మీరు పంపించగలుగుతారా అన్నోన్ పర్సన్కి చెప్పండి? ఇప్పుడు నేను 2-3 కామెంట్ చూసాను ప్రీవియస్ వీడియోలో, పంపిస్తే ఏమవుతుందని చెప్పి. అరే నీ అవ్వ, అరే ఎవరు పంపిస్తారు ఆ పిల్లలని తెలియని వాళ్ళతోటి? నీ పిల్లలను నువ్వు పంపించుకుంటావు, కానీ నా పిల్లల్ని నేను పంపించుకున్నాబ్బా. నా భయం ఏంటంటే రేపు మళ్ళీ రాగల అని చెప్పేసి.
ఏ విధంగా హ్యాండిల్ చేయాలో నాకు అర్థమైతలేదు. ఈరోజు నేను సాఫ్ట్ ఉంటా, మా వైఫ్ కూడా సాఫ్ట్, మమ్మీ సాఫ్ట్ కాదు కదా. నేను ఇంకా కంట్రోల్ చేస్తాను మమ్మీని, ఆమె ఏమని అనగల అని చెప్పేసి మమ్మీ. నాకేంటంటే అది ప్రేమతో వచ్చిండు, నేను కూడా ఒప్పుకుంటాను, బట్ ఏంటంటే వీళ్ళని తీసుకెళ్ళిపోతాంటే ఇట్లా. ఆమె ఎవరో తెలియదు, నేను రిలేటివ్స్ దగ్గరనే ఉంచాను, ఈవెన్ ఉషా వాళ్ళ మమ్మీ దగ్గరనే నేను ఉంచాను నా పిల్లలని. ఉషా ఉన్నప్పుడే ఉంచుతాను, ఉషా లేనప్పుడు ఎన్నోసార్లు అడిగింది మా అత్తమ్మ పిల్లల్ని 2 రోజులు పంపించు కదా అల్లుడు అని చెప్పేసి, నేను పంపించలే. సో మళ్ళీ రేపు వస్తే ఏం చేయాలి నాకు అర్థమవుతుంది, ఏం చేద్దాం. ఇంకా రేపు హాస్పిటల్కి వెళ్ళాలి, ముక్కురి ముక్కురి ఇంకా గుంటూరు హాస్పిటల్. ఏం చేయాలి అర్థమవుతుందిలే గైస్, ఏమైనా సొల్యూషన్ ఉంటే మాత్రం మీరే చెప్పండి. రేపు వస్తే మాత్రం డైరెక్ట్ చెప్పేసి ఆమెకి, రాకు అని అయితే నేను చెప్తాను. బట్ 4G నా భయం ఏంటంటే నేను లేనప్పుడన్నా ఉషా లేనప్పుడన్నా వచ్చేసి మళ్ళీ ఏమైనా జరిగితే మాత్రం ఓహో మీరు అండర్స్టాండ్ మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటాను. ఆ విధంగా ఏమైనా జరిగితే ఎలా అని చెప్పేసి అంతే. ఏం పొద్దు నుంచి ఏం లాగ్ కూడా తీసుకోలేదు తెలుసా, ఆ అమ్మాయి వచ్చినప్పటి నుంచి ఇక తీసుకోలేదు నేను. మళ్ళీ వస్తారేమో అని చెప్పేసి ఆ భయంతో ఉండే ఇంట్లో నేను అందరం. ఇకరావే ఇకరా, ఆంటీతో వెళ్ళిపోతావా నువ్వు? మళ్ళీ ఎందుకురా, నేను ఏమో వెళ్ళను అని చెప్పేసి వెళ్ళి ఏమో చాక్లెట్ చూపెట్టా, నేను వెళ్ళిపోతాను కన్ను. నవ్వుతో ఆంటీతో వెళ్ళిపోతావా? మళ్ళీ ఎందుకు వెళ్ళిపోతా అని చెప్పేసి అంటున్నావు? వెళ్ళిపోదు నాన్న, ఓకేనా? నేను ఒక చూపెడతాను చూడండి. నువ్వు పెట్టినావు బొట్టు, ఎందుకురా రియాన్స్ని రియాన్షి చేస్తున్నాను మీరు? తీసేసి నా బొట్టు తీసేసే, నీవు బొట్టు తీసేసే. వెరీ గుడ్ వెరీ గుడ్ గుడ్ బాయ్. ఏ వద్దురా, అవి వద్దన్నా. సో గాయ్స్ ఈరోజు వ్లాగ్ ఇంతే, రేపటి వ్లాగ్లో ఏం జరుగుతుందని భయం అనిపిస్తుంది నాకైతే.